ధను రాశి వారికి ఆగస్టు మాసం రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం గోచారపరంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది ధనురాశి వారికి ఆగస్ట్ రెండు వేల ఇరవై ఒకటిలో ద్వితీయ స్థానం నందు శని ఏలినాటి శని యొక్క అంత్యభాగం తృతీయంలో బృహస్పతి ఇదే కాకుండా ధనురాశివారికి వ్యయస్థానం నందు కేతు ఆరో స్థానం నందు రాహు స్థానం నందు రవి బుధుల సంచారం భాగ్యంలో కుజశుక్కుల యొక్క సంచారం ధను రాశి వారికి ఆగస్టు మాసం మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి ధను రాశి వారికి గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు ఇబ్బందికరమైనటువంటి స్థితులు ధను రాశి వారికి స్పష్టంగా కనపడుతున్నాయి ఆగస్టు మాసంలో ధనురాశి వారు కొంత చెడు ఫలితాలు పొందేటువంటి స్థితులు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి కుటుంబ విషయాల్లో ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు వహించడం రాజకీయ పరమైనటువంటి అంశాలకు దూరంగా ఉండడం వంటి చేయడం వల్ల కొంత శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంది ధనురాశి ఉద్యోగస్తులకి మధ్యస్థం నుండి చెడు సమయం ధనురాశి వ్యాపారస్తులకి చెడు సమయం ధనురాశి రాజకీయ నాయకులకి క్లిష్ట సమయం కొంత పరిస్థితులు మీకు ధనురాశి వారికి అంత అనుకూలంగా లేవని ఆగస్ట్ తెలియజేస్తున్నాను ధనురాశి విద్యార్థులకి మధ్యస్థ సమయం ధనురాశి స్త్రీలకి చెడు సమయం ధనురాశి రైతాంగం సినీ రంగం వంటి రంగంలో ఉన్నటువంటి వారికి ఇది మధ్యస్థ నుండి చెడు సమయం మొత్తం మీద ధనురాశి వారికి ఈ మాసం ఆగస్ట్ రెండు వేల ఇరవై ఒకటి జాగ్రత్తలు వహించాలని ఏలినాటి శని ప్రభావం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా కావచ్చు కుటుంబ పరమైనటువంటి విషయాల్లో కావచ్చు ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు వహించాలని తెలియజేస్తూ అలాగే ధనురాశి వారు ఈ వారం ఈ మాసంలో మరింత శుభ ఫలితాలు పొందాలంటే శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాలతో శనిని పూజించడం ఆరాధించడం ఇదే కాకుండా శనివారం రోజు శివాలయంలో అభిషేకం వంటివి చేసుకోవడం గురువారం రోజు దక్షిణామూర్తిని దత్తాత్రేయుని పూజించడం వల్ల కొంత శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి